కనిపిస్తుంది కానీ శివ నిర్వాణ గారి సినిమాల్లో కనిపించే యాక్షన్ కంటే కొంచెం యాక్షన్ ఫ్లేవర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది దాని గురించి చెప్పండి సార్ ఎలా అయితే యాక్టర్స్ అన్ని జోనర్లు చేయాలనుకుంటామో డైరెక్టర్లు కూడా అన్ని జోనర్లు చేయాలని కోరుకుంటాం ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ మామూలుగా నేను శివ నిన్ను కోరిక చెప్పినప్పుడు చెప్పినప్పుడు కోరి లాంటి సినిమా తన స్ట్రెంగ్త్ అనుకున్నాను తర్వాత నేను మజ్లీ చూసినప్పుడు కొంచెం దగ్గర జానర్ అయినా సరే నిన్న కొరికి ఓ ఎమోషన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాను అయితే టక్ జగదీష్ కథ వచ్చి చెప్పినప్పుడే తన సీన్లు డిజైన్ చేసుకున్న విధానంలోనే యాక్షన్ మీద చాలా గ్రిప్ ఉంది ఒక ఇంటెన్స్ ఒక డ్రామా మీద చాలా గ్రిప్ ఉంది అని అనిపించింది అండ్ ఆ యాంగిల్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఈ యాంగిల్ని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో దట్స్ హౌ టక్ జగదీష్ హ్యాపీ అంటే కమర్షియల్గా ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది కోర్ ఎలిమెంట్స్లా కనిపిస్తున్నాయి కానీ అన్నదమ్ముల రిలేషన్ అనేది కొంచెం ఇంకొంచెం ఫోర్గా హైలైట్గా కనిపిస్తుంది మనకి మన తెలుగు తెర మీద చాలా అన్నదమ్ముల కథలు చూసాం దానికంటే ఇది ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది దానికంటే ప్రత్యేకంగా ఉండటం అన్ని విషయాల కంటే కూడా నేను ముఖ్యంగా నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే మనం తెలుగు తెర మీద ఇలా ఒక బ్రదర్స్ మధ్యలో ఒక రైవలరీ కానీ ఒక రిలేషన్షిప్ కానీ లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీ మధ్య వాళ్ళు చాలా కాంప్లెక్స్ ఫ్యామిలీ మధ్య ఉండే రిలేషన్షిప్స్ని కానీ చాలా సున్నితమైన విషయాన్ని మనం హ్యాండిల్ చేసి చాలా రోజులు అయిపోయింది అంటే మనం చిన్నప్పుడు లేదంటే మనం థియేటర్స్లో ఒక చిన్నపిల్లలుగా చూసి బాగా ఎంజాయ్ చేసిన కొన్ని సినిమాలు మనకు నాన్ బాగా గుర్తుంటాయి కానీ ఆ సినిమా అలాంటి సినిమాలు మనం లాస్ట్ పది పదిహేను ఇరవై ఏళ్ళలో అయితే మనం పెద్దగా చూడట్లేదు వేరు వేరు జోనర్లు లవ్ స్టోరీ లవ్ ఇవి అని రకరకాల వాటికి వెళ్ళిపోయాం సో టగ్ జగదీష్ అన్నది ఈరోజు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొత్త సినిమా ఏదో మీరు చూడని ట్విస్ట్లు టర్న్లు లేదంటే ఒక ఇప్పుడు దాకా ఎంచుకొని ఒక కాన్సెప్ట్ ఒక పాయింట్ అలాంటి సినిమా కాదు టగ్ జగదీష్ సినిమా అన్నది మన చైల్డ్హుడ్ మనకి చిన్నప్పటి నుంచి మనం ఏ సినిమాలు అయితే చూసి పెరిగామో ఏవైతే ఇప్పుడు మిస్ అవుతున్నామో మళ్ళీ ఆ సినిమాని ఒక నాస్టాలజిక్గా పండగ రోజు మళ్ళీ మీకు చూపించి మళ్ళీ మీ గుర్తులన్నీ మీకు గుర్తు చేసేలా చేసే సినిమా నాన్నగారు ఇక్కడండి ఇక్కడ 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 సార్ మీరు తిమ్మరు స్వావు ఫంక్షన్లో థియేటర్లోనే సినిమా చూస్తే ఉండే ఎక్స్పీరియన్స్ గురించి హ్యాపీనెస్ గురించి స్టిల్ 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 మిమ్మల్ని కొంచెం కొంతమంది ఇబ్బంది పెట్టేలా లైక్ మాట్లాడడం జరిగింది సో చెప్తారు మీరు మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళండి అండి నాకు చాలా వాళ్ళు ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండ్ పాపం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళున్న వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు ఆ ఎంపతైజ్ విత్ దెమ్ కాకపోతే జగదీష్ నాయుడు కానీ నాని కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా సో కాసేపు నన్ను బయట వండి చేస్తారన్న బాధ తప్పితే నాకు వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను అండ్ కానీ నేను వాళ్ళలో ఒకనే ఆ విషయం వాళ్ళకి చెప్పాలని ఉంది ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నా తరఫు నుంచి ఐ ఆమ్ వన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ ఐ ఎంపదైజ్ విత్ దెమ్ అండ్ ఐ విష్ ఏదో నన్ను నా సినిమా ఏదో ఆపేస్తాను ఇలాంటిదో అన్నట్టున్నారు నిజంగా పరిస్థితులు బయట బాగున్నప్పుడు ఏ సిచ్యువేషన్స్ లేనప్పుడు నా సినిమా గనక నేను థియేటర్స్కి వెళ్ళకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయడం ఈ సినిమా ట్రైలర్లో ఓ మారేటి తల్లి అంటే తండ్రి చనిపోతే ఒక అన్నదమ్ములు వైరల్ చూపించారు ఇందులో ఇది కొత్తగా అనిపించింది నాకైతే ఇంతకుముందు ఎక్కడ ఏది సినిమాలో చూడలేదు ఆ అన్నదమ్ముల మధ్య వైరం ఆ తల్లి కొడుకులున్న ప్రేమ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు ఎలా అన్నది ఇంకొక జస్ట్ ఒక తొమ్మిది రోజుల్లో మీరు చూస్తారు బట్ నాకు ముఖ్యంగా టక్ విషయంలో శివ ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం అది ఎందుకంటే మనం అన్నీ ఒక ఫ్యామిలీ డ్రామాని మనం ఇంటెన్స్గా ట్రీట్ చేయడం మానేసి చాలా కాలం అయింది అంటే పై పైన రెండు జోకులు రెండు సెంటిమెంట్ డైలాగులు అలా అయిపోతున్నాయి కానీ రిలేషన్షిప్లో ఉన్న కాంప్లెక్సిటీని టచ్ చేసి చాలా కాలం అయింది అండ్ శివ వచ్చి చెప్పినప్పుడు తను బేసిక్గా వైజాగ్ నుంచి తను తన చూసిన క్యారెక్టర్లు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్లో ఉండే క్యారెక్టర్లు వాళ్ళ పేర్లు వాళ్ళ క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాడు అంత ఒరిజినల్గా రూట్స్లో నుంచి వచ్చినప్పుడే ఒక డ్రామా చాలా ఇంటెన్స్గా ఉంటుంది అండ్ ఊరికే మనం ఎక్కడో ఒక ఒక చాట ఒక రూమ్లో కూర్చొని రాస్తే రావు ఇలాంటి కథలు టక్ జగదీష్ లాంటి కథలు బేసిక్గా మన మన అప్బ్రింగింగ్లోంచి రావాలి అది టక్ జగదీష్ అన్నది శివాక అలా వచ్చిందని అని నమ్మే అని చెప్పిన వెంటనే కదా అందుకే అది అంత యూనిక్గా ఉంది ట్రైలర్ చూసినప్పుడు అండ్ మీరు సినిమా చూసినప్పుడు ఆ ఇమోషన్స్కి ఆ క్యారెక్టర్స్కి ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు నాని గారు ఇక్కడ ట్రైలర్ చూ చూసినప్పుడు ఇది వెండి తెర మీద చూస్తేనే చాలా బాగుంటుంది కుటుంబ సమేతంగా అని అనిపించింది గతంలో మీరు అదే చెప్పారు అయితే ఇప్పుడు ఉన్న సినిమాలు థియేటర్లో జనాలు పెద్దగా స్పందించడం లేదు దాని కోసమని మీరు ఈ అమెజాన్ ప్రైమ్కి వచ్చారా లేకపోతే ఎట్లా లేదండి మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా స్పందించబోటం అనే క్వశ్చనే లేదు వాట్ సినిమా అన్నది అక్కడ టీవీలో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ స్క్రీన్ మీద కానీ ఎక్కడైనా సరే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు అయితే పరిస్థితులు అండ్ ఇలాంటి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కానీ అందరి తరఫు నుంచి ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు సడన్గా ఎవరో ఒక మాట అన్నట్టు ఒక ఆర్టికల్లో ఎవరో ఏదో రాసేసినట్టు అంత సింపుల్ విషయం కాదండి అందరి పరిస్థితుల్లో అందరు యాంగిల్స్లో ఆలోచించుకోవాలి సో సినిమా అంటే ఇంత పిచ్చిగా ఇంత ప్యాషనేట్గా పనిచేసిన నేను శివ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది అది జస్ట్ ఒక కమెంట్ రాసేసినంత ఈజీగా జరిగే పని కాదు నేను నేను ఎంతగా ఎంతగా ఇది అందరితో కలిసి థియేటర్లో చూడాలనుకున్నానో అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఐ థింక్ ఐ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్ సో మన దానికి తెలుగు ప్రేక్షకుల్ని అసలు మనందరికీ రేపు అమెజాన్ అయినా థియేటర్స్ అయినా ఎక్కడైనా సరే మనందరికీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎలా అయినా సరే ఆదరిస్తారని ఒక నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇలాంటి లాక్డౌన్లు ఈ టైంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని షూటింగ్లు జరుగుతున్నాయి అంటే ఇంకా దేశంలో ఎక్కడ జరిగినట్టుగా ఐ థింక్ మన ఆడియన్స్ మన ఎంత పెద్ద స్ట్రెంత్ అన్నది ఐ థింక్ దాన్ని మించిన ప్రూఫ్ లేదు సో ఆడియన్స్ సైడ్ నుంచి సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ వీ విష్ దట్ ద సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ విల్ గెట్ బెటర్ వెరీ వెరీ సూన్ అండ్ దెన్ వీ విల్ హ్యావ్ మళ్ళీ అపూర్వ వైభవం మళ్ళీ తిరిగి రావాలి త్వరగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నానిగారు ఈ సినిమా సార్ నానిగారు ఇక్కడ ఈ సినిమా సిచ్యువేషన్ చూసి మీరు రెమ్యునేషన్ కూడా తగ్గించుకున్నారని వి కమ్ టు నో సో ఆ సిచ్యువేషన్ కొంచెం అక్కడ రకరకాల డిస్కషన్లు జరిగినాయండి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రేక్షకుల ముందుకు సినిమాని ఎలా తీసుకెళ్లాలని కానీ ఆ ఉన్న పరిస్థితులు అన్నింటి వల్ల వచ్చిన ఒక డెసిషన్కి అందరికీ అన్ని రకాలుగా ఈ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనిపించి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఇంకా ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా మీరు అడిగిన అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు రేజ్ అవ్వలేదు సార్ ఈ సినిమాలో ఆడదాని ఉసిరు తగిలితే ఎవడో బాగుపడ్డాలో డైలాగ్ ఉంది ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద చాలా అటెంప్ట్స్ జరుగుతున్నాయి బయట నాని శోభన్ బాబు గారి తర్వాత ఫ్యామిలీ హీరోలా ఆయన ప్రతి ఇంట్లో ఓ హీరోలా ఉన్నారు ఆయన ఆయనతో ఏమన్నా ఫ్యూచర్లో అమ్మాయిల మీద జరిగే దాడుల మీద ఆయన సినిమా చేయగలరు అది అది మన అంటే చాలా మంచి మంచి విషయాలు సినిమాల్లో చెప్పాలని ఉంటుందండి ఆ టైంకి అది మనకు ట్రిగర్ అవ్వాలి ఆ టైం నాని గారు కూడా ఆ జోన్లో ఉన్నారో లేదో చూసుకొని కుదిరినప్పుడు ఎన్ని కొత్త కథలైనా చేయొచ్చు అలాంటి మంచి కథలు చేయవచ్చు ఐ మీన్ ఏదైతే సొసైటీకి ఏదైతే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు అలాంటి కథలు నాని గారు లాంటి వ్యక్తులు తొందరగా తీసుకెళ్తారు ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన ఎవ్రీ ప్రతి ఇంట్లో కూడా పీపుల్ తొందరగా రిలేటివ్ అవ్వగలరు కాబట్టి నాని గారితో మంచి విషయాలు నాని గారి ద్వారా చెప్తే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాయని నమ్ముతాను అలాంటి సందర్భం ఎప్పుడు దొరికినా చేస్తాను టక్ టక్ ద్వారా ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతున్నారా నేను ఒక్క మాటలో చెప్తానండి నా నా ఫ్యామిలీ మీద నాకున్న ఇష్టాన్ని నేను సినిమాలో చూపించాను రేపు వినాయక చవితి రోజు మీరు సినిమా చూసి మీ ఫ్యామిలీ మీద మీకున్న ఇష్టాన్ని చూపిస్తారు ప్రవీణ్ గారు హ్యాపీ ఉన్నారు కదా బాబాయ్ ఇది ప్రవీణ్ కే చాలా కాలం తర్వాత మంచి క్యారెక్టర్ తో నాని గారు వెనక్కి నిలబడ్డారు ఈ సినిమాతో మీ ఎలా అనిపించింది సాని గారితో ఎలా అనిపిస్తున్నా రెండో సినిమా చేస్తూనే ఉన్నా ఆయనతో నేను ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎనీ టైం కంఫర్ట్ ఇష్టం ఏదైనా సినిమాలో నాని గారు డైరెక్టర్ ఏదో సినిమాలో తండ్రి సెంటిమెంట్ తల్లి సెంటిమెంట్ ఏదో ఒకటే ఉంటది బట్ ఇందులో ఏదో ఇద్దరే ఉన్నట్టు అనిపించింది నాన్నగారి కోరిక నా బాధ్యత భూమి అమ్మగారు అదే తల్లి గురించి కోరిక ఏ ఉన్నాయి సొంత కొడుక కాదు అని ఏదో పెద్ద సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది రెండు మామూలుగా మన ఇంట్లో జనరల్ గా మన సినిమాలోనే ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది మన ఇంట్లో అన్ని ఉంటాయి సో మనె మన ఇల్లు లాంటి సినిమా టాక్ జగదీష్ అన్ని సెంటమెంట్ లు ఉంటాయి థాంక్యూ సో యాక్చువల్లీ వి హావ్ రిక్వెస్టెడ్ యు నో దోస్ people who are watching virtually on uh, national media on live సో వి హావ్ గాట్ ఫ్యూ क्वेश्चंस ఫ్రమ్ దెం వన్ ఆఫ్ దెం ఐల్ గో ఐ యామ్ గోన ఆస్క్ ఇట్ టిపికల్లీ యా ఐ థింక్ ఎనీవన్ కెన్ ఆన్సర్ టు దిస్ సో టిపికల్లీ వెన్ ఏ యూనిట్ షూట్స్ టుగెదర్ దే ఫామ్ ఏ బాండ్ వాజ్ ఇట్ ది సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యు ఇన్ దిస్ ఫిల్మ్ Should I answer first? Please. Yes, for me it is uh, always and uh, sometimes uh, it does get a lot more closer than what it is. So the Takjik, this is definitely one of the team for me because uh, Shiva here, we together have worked on Ninukori right. and then uh, the, his family and Ritu and me, we worked with uh, uh, in every yes. day Subramanyam. Yes. At that time, uh, Ritu's was a very limited role but this time it's a full-fledged role and uh, I'm

ఏ డైలాగ్ ఎవరికి గుర్తున్నా గుర్తుండకపోయినా ఐ థింక్ హర్ డైలాగ్ బాబాయ్ నువ్వు మా ఫ్యామిలీ కాదా అది మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది స్టార్ అయిపోయింది ఆ ట్రైలర్తో సో ప్రవీణ్ నా ఇందాక చెప్పాడు కదా నా ముఖ్య ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కలిసి చాలా సినిమాలు అక్కడక్కడ చేస్తూనే ఉన్నాం ఈ సినిమాలు చేయకపోయినా మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా సరే ప్రవీణ్ ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా ఏ ట్రైలర్ రిలీజ్ అయినా సరే ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు సో ఫ్రమ్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి హీస్ బీన్ అ ఫ్యామిలీ సో ఐ ఐ ఐఎమ్ హ్యాపీ టక్ జగదీష్ లాంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్లో అగైన్ ప్రవీణ్ ఇస్ ఆల్సో ఆ పార్ట్ అని అండ్ తిరువీర్ హియర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంటే నేను తన ముందు ఫిల్మ్ చూడలేదు ఫస్ట్ ఇలాంటి ఒక రోల్ ఉంది సినిమాలో అన్నప్పుడు శివ వెన్ నీ టోల్డ్ మీ అబౌట్ ప్రవీణ్ సారీ తిరువీర్ నాకు అంటే దట్ వాజ్ హీస్ వెరీ హంబుల్ వెరీ స్వీట్ గై Okay, and then the role he's playing is very, very oh, uh, exactly the opposite one. Oh. So I was not very sure how we will play it. But the day I have seen his performance, the, uh, the, the first scene which they shot with tiruvir which I was not a part of, okay. when I went into the location, they showed me the scene, mm -hmm. and I myself got scared with uh, his performance. So I think he did a mind-blowing job. So this is this is a family reunion okay. in a way. So I'm very very happy here. Yeah. వాంట్ సంథింగ్ డెఫినెట్లీ డే వన్ నుంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది మూవీ అరౌండ్ ద మూవీ అండ్ చాలా హ్యాపీగా వెళ్ళేదాన్ని నేను షూట్కి అండ్ ఆనెస్ట్లీ ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఎంజాయ్ చేసి షూటింగ్ చేసాం మేము సో క్యాన్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ యెస్ దన్ మోర్ క్వశ్చన్ టు తిరువీర్ యాక్చువల్లీ యూ ప్లే ద యాంటీ హీరో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ద యాంటీ హీరో అగేన్స్ట్ 嗯。Um